ஸ்ரீ குருப்போ நம. அத்யயன பாரதி சிவபரிவாரம் ஆத்மஸ்வரூபுலக்கு சாதர ஸ்வாகதம். ஈநாட்டி தைத்திரீய உபநிஷத்து போதிஸ்துன்னட்டுவண்டி சலாக ரகுநாத சர்ம గారికి, అలాగే తైత్తిరీయ ఉపనిషత్తుని మనం చేయిస్తున్నటువంటి డాక్టర్ రాజకొండ శర్మ గారికి పాదాభనం. గురువుగారి అనుమతితో ఈరోజు ప్రార్థన శ్లోకం పఠిస్తాను. చేద్దామండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ஓங்காராய நமோ நம. சதாசிவசமாரம்பாம் வியாசசங்கர மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்யக்ருதௌ வந்தே பகவந்தௌ புனஃ புனஃ. ஜானமூலம் குரோர் மூர்த்திஹ பூஜாமூலம் குரோ பதம் மந்த்ரமூலம் குரோர் வாக்யம் மோக்ஷமூலம் குரோ க்ருபா. சஹனாவவது சஹனௌபுனத்து சஹவீர்யங்கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மாவித்விஷாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்திஹ. விக்னேஸ்வரம் விக்னசாஞ்சை வாணிம் வாச ப்ரவ்ருத்தை குருன் குடார்த்தபானாய பிரணமாமி புனஃ புனஃ. சரவிந்து விகாசமந்தஹாசாம் ஸ்புரவிந்தீவரலோச்சனாபிராமாம் அரவிந்த சமான சுந்தராஸ்யாம் அரவிந்தாசன சுந்தரீமுபாசே. ஓம் சஹனாபவது சஹனௌ புனக்து சஹவீர்யங்கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மாவித்விஷாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்தி. தஸ்மாத் வா ஏதஸ்மாத் ஆத்மன ஆகாச சம்பூத. ஆகாசாத் வாயு, வாயோர் அக்னி, அக்னேர் ஆப, அத்பியஹ பிருத்திவி, பிருத்திவியாஹ ஓஷதயஹ, ஓஷதீபியோ அன்னம், அன்னாத் பிராண, அன்னாத் புருஷ அனி. ஈ அனுவாக மந்திராலோ மனம் ரெண்டு வாரம் கொந்த விவரண செப்புனாம். இது சால மகாவித்ய அண்டாரு. எந்துக்கனேன்டே இந்துலோ ప్రకృతి పురుషుల తత్వాన్ని చాలా చక్కగా వివరించి అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి చెప్తున్నారు. సృష్టి ఎలా ప్రారంభమైతే మనకెందుకు అని కొంతమంది అనుకునే అవకాశం ఉంది. సృష్టిలో ఒక కణమైనటువంటి మనం కూడా
మనకు మూలతత్వం ఏమిటో తెలుసుకుని ఆ మూలతత్వంతో తారాత్మ్యాన్ని పొంది అదే అయిపోవటం అనేటువంటిది సాధనలో ఫలరూపమైంది కనుక. కాబట్టి సృష్టి విజ్ఞానాన్ని, సృష్టి కర్తృ విజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని, బ్రహ్మ విద్యను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి కారణంగానే ఈ అనువాకాలన్నీ ప్రవృత్తములైనవి. ఇందులో క్రిందటి తరగతిలో మనం చెప్పుకున్నాం, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని పంచభూతాలు, అవి ఒకటి దాంట్లో నుంచి ఒకటి పుట్టినాయి అని చెప్పారు. అక్కడ మనం చాలా స్పష్టంగా అనుకున్నాం, పుట్టటము అనేటువంటిది ఊరికే ఆవిష్కృతం కావటం, తెలియరావటం అనేది మాత్రమే అని అనుకున్నాం. ఎందుకంటే సర్వము బ్రహ్మమయమే కనుక బ్రహ్మమునకు ఆవిర్భావ తిరోభావములు అనేటువంటివి ఉండవు కనుక వాటినన్నింటినీ కూడా బ్రహ్మముగానే భావన చేసినప్పుడు ఒకటి పుట్టింది అనేటువంటి మాట కనుక మనం అన్నట్టయితే దానికి అంతము అనేది కూడా వస్తుంది గనక అది వ్యావహారిక సత్యానికి మాత్రమే సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం భావన చేశాం. ఆ వ్యావహారిక సత్య దృష్టితోనే ఈ విషయాలు చెప్తున్నారు. వ్యావహారిక సత్యం గనక సత్యం కాకుండా పారమార్థికమైన సత్యం విషయంలో పుట్టడం లేదు, ఏర్పడటం లేదు, తర్వాత ఈ ఇది ఈ చర్చ అంతా ఏం ఉండదు. అక్కడ ఏకం సత్ ఉన్నది ఒక్కటే, దాని పేరే సత్. అంటే త్రికాల అబాధ్యమైనటువంటి పరమ సత్యం ఏదైతే ఉందో అదొక్కటే అనేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఇక్కడ పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము అనే రెండు విషయాల్లో వ్యావహారిక సత్యాన్ని గురించి పట్టుకొని దాని ద్వారా పారమార్థిక సత్యం దగ్గరకు వెళ్ళి ఆ ఈ వ్యావహారిక సత్యము నిచ్చెన లాంటిది, నిచ్చెన ఉపాయము. ఉపాయము అని అంటే ఒక చమత్కారమైన అర్థం చెప్పారు, ఉపాదాయ హేయము అని. ఉపాదాయ అంటే తీసుకుని, హేయము వదిలిపెట్టేయాలి. మనం ఏది లక్ష్యంగా ప్రవర్తిస్తున్నామో అది అందేంత వరకు ఉండి తర్వాత దాన్ని వదిలిపెట్టేయాల్సింది అని. దాన్నే నిచ్చెన అనేటువంటి దాని ద్వారా మనం తెలుసుకున్నాం. నిచ్చెన అంటే ఒక ఊర్ధ్వ భాగానికి వెళ్ళటానికి మెట్లతో ఏర్పడినటువంటి ఒకనొక సాధనం. ఆ సాధనం దాని అక్కడ అవసరం ఎంతవరకు అని అంటే ఆ గమ్యమైనటువంటి లక్ష్యమైనటువంటి ఆ పైభాగానికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత నిచ్చెనను వదిలిపెట్టేయాలి. ఈ నిచ్చెన మనకు పైభాగానికి చేర్చింది కదా, ఇది మనకు చాలా ఉపకారం చేసింది అని ఎంత కృతజ్ఞతా బుద్ధి ఉన్నవాడైనా సరే మేడ ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన్ని పైకి లాక్కుని భుజానికి వేసుకోడు. అటువంటి దానినే ఉపాయము అంటారు. అంటే లక్ష్యము సిద్ధించిన తరువాత వదిలిపెట్టేయదగినటువంటిది ఉపాదాయ హేయము అని మాట, దాని ద్వారా మనం చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ వ్యావహారిక విషయాన్ని గురించి తీసుకుని దాన్ని నిరూపించి అక్కడి నుంచి దాని ద్వారా మనం పరమార్థమైనటువంటి బ్రహ్మతత్వానికి వెళ్ళాలి కనుక ఇప్పుడు మనం ఆ ఉపాయ విషయ సంబంధమైనటువంటి విచారణలో ఉన్నాం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, దీని గురించి బాగా మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి పంచభూతాలు ఒకదాని నుండి ఒకటి ఏర్పడ్డాయి అని వ్యవహార దృష్టితో చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ మనం మరికొంత విషయాన్ని చెప్పుకోవాలి. ఈ ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క ప్రత్యేక లక్షణము ఉంది. ఆకాశమునకు శబ్ద గుణం,
శబ్దము అనేది గుణం, నామం. వాయువు దగ్గరికి వచ్చేటప్పటికీ శబ్దంతో పాటు స్పర్శ అనే లక్షణం కూడా ఉంది. అంటే ఆకాశానికి ప్రత్యేకించి శబ్దం మాత్రమే గుణము. వాయువు దగ్గరికి వచ్చేటప్పటికీ వాయువునకు ప్రత్యేకమైనటువంటి స్పర్శ అనే లక్షణంతో పాటు ఆకాశ సంబంధం కూడా ఉంది కనుక ఆకాశానికి సంబంధించిన శబ్దగుణం కూడా వాయువులో ఉంటుంది. అక్కడి నుంచి అగ్ని దగ్గరకు వచ్చాం. అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికీ అగ్ని యొక్క ప్రత్యేక లక్షణం రూపం. ఆ ప్రత్యేక లక్షణమైన రూపంతో పాటు వాయువు సంబంధమైన స్పర్శ లక్షణము, ఆకాశ సంబంధమైన శబ్ద లక్షణము కూడా అగ్నిలో పరిదృశ్యమానం అవుతున్నాయి. అలాగే వాయువు అగ్ని దగ్గర నుంచి జలం దగ్గరకు వచ్చేటప్పటికీ జలము యొక్క ప్రధాన లక్షణం రసం, అంటే రుచి. ఈ శబ్ద స్పర్శ రూపములు అనేటువంటి మూడు లక్షణాలు కూడా జలంలో ఉంటాయి. జలానికి ప్రత్యేకమైనటువంటి రసము అనేటువంటి ఆ లక్షణంతో పాటు అవి కూడా కొంచెం కొంచెం వచ్చి నాలుగు గుణాలు, చతుర్గుణం. జలము అనేటువంటిది నాలుగు గుణాలు కలిగినటువంటిది. నాలుగు గుణాలు సమపాళ్లలో ఉండవు. దానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి, అవి ముందర ముందర మనం సంభావన చేద్దాం. తర్వాత ఐదవది పృథివీ. ఈ పృథివీ తత్వము అనేటువంటిది దీని యొక్క లక్షణము గంధవత్వం. తత్ర గంధవతి పృథివీ అని తర్కశాస్త్రంలో ప్రారంభిస్తారు. భూమి యొక్క ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే వాసన, గంధం. సంబంధమైనటువంటి రసము, అగ్ని సంబంధమైనటువంటి రూపము, వాయు సంబంధమైనటువంటి స్పర్శ, దానికి మూల కారణమైనటువంటి శబ్దము, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి పంచగుణ గుణాత్మకమైనది పృథివీ. నాలుగు గుణాలు కలిగినటువంటిది జలము, మూడు గుణాలు కలిగినటువంటిది అగ్ని, రెండు గుణాలు కలిగినది వాయువు, ఒకే ఒక గుణం కలిగినటువంటిది ఆకాశము. ఆకాశము అనే దాన్ని గురించి శంకర భగవత్పాదులు వారు చాలా చక్కగా రాశారు. అవకాశకరహ మూర్త ద్రవ్యాణం అని అన్నారు. మూర్త ద్రవ్యములు అంటే ఆకారము కలిగినటువంటి పదార్థాలన్నిటికీ కూడా అవకాశం ఇస్తుంది అని. కాబట్టి దానికి అందుకనే ఆకాశము అని అన్నారు దాన్ని. ఆసమంతాత్ కాశతే ప్రకాశతే ఇది ఆకాశ అని. అలాగే ప్రతి శబ్దానికి కూడా వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. వాయువు అంటే వీచునది. వా గతిగంధనయోహో అనేటువంటి ధాతువుల నుంచి ఏర్పడినటువంటి మన సంస్కృత భాష ఎంత గొప్పదంటే, ఏ వస్తువునైనా వ్యవహరించటానికి ఏ శబ్దాన్ని అయితే వాడుతున్నామో ఆ వ్యవహారానికి హేతు లక్షణము ఏమిటి అనేది శబ్దములో ఉండేటువంటి ధాతువు ద్వారా అభివ్యక్తం చేస్తుందన్నమాట. అంటే వ్యుత్పత్త్యర్థం ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆ శబ్దము అగ్ని అనే ఎందుకు అనాలి, ఇగ్ని అని ఎందుకు అనకూడదు అని అంటే కాదు, అగ్ని అనేది అగ అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినవి అని చెప్పేటువంటి భాష చాలా శక్తిమంతమైనటువంటి భాష సంస్కృతం కనుక ధాతువు నుండి నిష్పన్నమైనటువంటి రూపాలన్నీ అందులో ఉన్నాయి కనుక ఆ భాష చాలా గొప్పది. అటువంటి భాషలో మాత్రమే మనం అటువంటి భాష ద్వారానే మనం ఎంత గహనమైనటువంటి విషయాన్నైనా సరే చెప్పుకోవడానికి తగినటువంటి అవకాశం ఏర్పడుతోంది. కనుక ఇప్పటికీ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేవి వచ్చింది. ఈ భూమిలో పంచభూతముల యొక్క లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే ఆకాశ సంబంధమైనటువంటి నాదము, వాయు సంబంధమైనటువంటి స్పర్శ, అగ్ని సంబంధమైనటువంటి రూపము, జల సంబంధమైనటువంటి రసము, భూమికి సంబంధించినటువంటి గంధము, అన్నీ మనకు భూమిలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఏం చెప్పారంటే పృథివ్య
పృథివ్యాహ పృథివ్యాహ ఓషధయః పృథివీ నుండి ఓషధులు ఏర్పడ్డాయి. భూమి నుండి ఓషధులు అనేటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి. ఓషధి అనేటువంటి పదార్థానికి అసలైన అర్థం ఏమిటంటే భోజనానికి ఉపయోగించేటువంటి ధాన్యాదులు. భోజనం అయిన తర్వాత ఆ పదార్థాన్ని బట్టి ఏర్పడేటువంటి రోగకారక లక్షణాలని కూడా పరిహరించే శక్తి కలిగినటువంటి ఔషధాలు, మందులు మొదలైనటువంటివి. పరతకాలంలో మూలికా వైద్యం అని ఉండేవి, మూలికలు. ఆ మూలికల ద్వారానే వైద్యం చేసి వాత పిత్త శ్లేష్మ వికారాదుల్ని సమస్థితిలోకి తీసుకొచ్చి ఆరోగ్యము పరిరక్షించడం అనేటువంటిది ఉండేవి. కాబట్టి ఔషధులు అని అంటే ధాన్యములు, వరి, గోధుమ, రాగులు, చోళ్ళు, ఆరికలు మొదలైనటువంటి పదార్థాలు. ఇవన్నీ కూడా మానవుడు ఏం చేస్తున్నాడు, వ్యవసాయం ద్వారానో లేకపోతే సహజంగా పుట్టినటువంటి వాటిని ఏది తెచ్చుకోవటం ద్వారానో తీసుకొని వాటిని కొంత సంస్కరించి, సంస్కరించడం అంటే వడ్లు ఉన్నాయనుకోండి, ఆ పైన ఉండేటువంటి ఊక, తవుడు మొదలైనటువంటి పదార్థాలన్నీ తీసేయటం, ఆ తీసేసినటువంటి బియ్యము అనే పదార్థాన్ని బాగా వేడి కలిగినటువంటి నీళ్లల్లో వేసి విక్లిత్తి అంటారు. ఆ గింజ, బియ్యముగా ఉన్న గింజ గట్టిగా ఉంటుంది. ఆ గింజలో కొన్ని కోట్ల కొలది అణువులు, చిన్న 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 పదార్థాలు, పార్టికల్స్ ఉంటాయి. పిండి చేసినప్పుడు చూడండి, బియ్యపు పిండి అంటాం, ఆ బియ్యపు పిండిలో ఉండేటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి మధ్యలోకి ఈ వేడి నీళ్లు బాగా వెళ్ళి ఆ గట్టిగా ఉండేటువంటి పదార్థాన్ని మెత్తగా చేసి మనకు తినటానికి యోగ్యమైన పదార్థంగా చేస్తాయి. ఇవన్నీ దీన్నంతటినీ కలిపి ఏమంటామంటే సంస్కారము అని అంటాం. ఈ పదార్థాలు, ధాన్యాన్ని మానవుడు, మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్న విషయం ఒకటి ఉంది, మానవుడు ప్రతి విషయంలోనూ సంస్కార అపేక్ష కలిగినవాడు. తక్కిన జీవజాతులన్నీ అన్నం వండుకోవు. కాకులు మొదలైన ఉన్నాయనుకోండి, పక్షులు ఉన్నాయనుకోండి, ఏనుగులు మొదలైన ఉన్నాయనుకోండి, వాటి ఆహారం యొక్క తీరు, మన ఆహారం యొక్క తీరు చూస్తే చాలా తేడా ఉంది. మానవుడు ప్రతి విషయంలోనూ సంస్కారము అనేది కలిగినవాడు. ముఖ్యంగా గుడ్డగట్టుకుంటున్నాడు, అన్నం వండుకుంటున్నాడు, నిద్రపోయేటప్పుడు పక్కా మొదలైనటువంటివి చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. సృత్యాహ ఓషధయ, ఔషధులు వస్తున్నాయి. కొన్ని కోట్ల జనానికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవుడు అన్నమయ లక్షణం కలిగినటువంటి వాడే కనుక ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవాల్సిందే. చెట్లు కూడా చూడండి, ఉందండి, ఉందండి, చెట్లు కూడా భూమి లోపల నుంచి సారాన్ని వేళ్ల ద్వారా లోపలికి తీసుకుని పెరగటం, ఫలాలనివ్వటం మొదలైనటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఆ భూమి 84 లక్షల జీవరాశులకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తున్నందువల్ల భూమాత అయింది. ఔషధీభ్య అన్నం, అన్నం అనేదానికి వ్యుత్పత్తి అర్థం ఏం చెప్పారంటే అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే అని ఉపనిషత్తుల్లోనే వాక్యం ఉంది. అద్యతే తినబడుతోంది, అత్తిచ తింటోంది కూడా. అంటే మనం ఆహారాన్ని తింటున్నాం, మనల్ని ఆహారం తింటోంది అని. మనం ఆహారాన్ని తింటాం అనేటువంటిది ప్రత్యక్షం, మనల్ని ఆహారం తినటం అనేటువంటిది అనుమానం. అనుమానం అంటే ఊహ ద్వారా తెలుసుకోదగినటువంటి విషయం. అనుమానం అంటే శంక,
అనుమానించడం అని లోకంలో ఉండేటువంటి సామాన్యార్థం కాదు. అనుమానం అంటే ఊహ ద్వారా తెలుసుకోదగినటువంటి విషయం. అలంత దూరాన మన కళ్ళకి కనపడకుండా ఎక్కడో ఒక చక్కటి పుష్ప లత ఉందనుకోండి, ఆ మల్లె పువ్వుల తీగో ఏదో ఉంది, ఆ మల్లె పువ్వుల తీగ నుంచి ఎక్కడో దూరంగా ఉన్నటువంటిది దాని నుండి వచ్చేటువంటి వాసన అనేది మనం ముక్కుతో వాసనను గ్రహిస్తున్నాం. వాసనను గ్రహించి ఇగో ఇంత దూరాన మల్లె తీగ ఉంది అనేటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాం అన్నమాట. దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. కాబట్టి ఆ అన్నము అనేటువంటిది తినటం అనేటువంటిది ఆ అనుమాన ప్రమాణం ద్వారా మనం నిరూపించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆ అన్నం ఎలా తింటుంది అని అంటే మామూలుగా ఏం చెప్తారంటే అన్నంలో అపథ్యమైనటువంటి ఆహార స్వీకారం వల్ల శరీరానికి రోగాదులు వచ్చి అవి క్రమక్రమంగా శరీరాన్ని దేహాన్ని శరీరం చేస్తూ చివరికి ప్రాణాలు తీసివేసేటువంటిదిగా ఉన్నది అని చెప్పడం చేత అత్తిచ భూతాని అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే అని మనం ఆ భావన చేస్తున్నాం అనగాడ. కాబట్టి అన్నం అన్నాత్ పురుష, అన్నం నుండి పురుషుడు అనేటువంటి వాడు ఏర్పడుతున్నాడు. పురుషుడు అని అంటే జీవుడు అని మనం ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోవాలి. ఇక్కడ చాలా ఆ విచారణ చేశారు శంకర భగవత్పాదుల వారు భాష్యంలో. పురుషుడు అని అంటే మామూలుగా మానవ దేహం కలిగినటువంటి ఒక వ్యక్తి, అనేక జీవకోటులలో ఒకడు, ఒక్క పురుషుణ్ణే ఎందుకు తీసుకున్నారండి అని అంటే ప్రాధాన్యమును బట్టి అని అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల్లోనూ పురుషుడు అనేటువంటి వానికి ప్రాధాన్యం ఉంది. ఏమిటి ఆ ప్రాధాన్యము అంటే కూడా శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే కర్మ జ్ఞాన సంబంధము ఉన్నటువంటి జీవి మానవుడు మాత్రమే అని, కర్మ జ్ఞాన సంబంధాత్ అని భాష్యంలో ఆ మాట చెప్పారన్నమాట. కాబట్టి పురుషుడు అనేటువంటి వాడిని తీసుకున్నారు. ఆ పురుషుడు అనేవాడిని తీసుకుని అక్కడి నుంచి మనం ముందరికి వెళ్తున్నాం. అన్నాత్ ప్రాణ, అన్నాత్ అన్నము నుండి జీవుడు పురుష పురుషుడు ఏర్పడుతున్నాడు అని. దీన్నే మరి భగవద్గీత సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని కదా అన్నది. అందుకని ఉపనిషత్తుల యొక్క సారమైన గీతలో దీనినే మరొక రకంగా చెప్పారు. ఆ భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి రష్టభ అని భగవద్గీతలో చెప్పిన మాటను మనం ఇక్కడ స్మరించాలి. భూమి ఆపహ అగ్ని వాయు, భూమి రాపు అనలహ, అనలం అంటే వాయువు అగ్ని, ఆ వాయువు తర్వాత ఖం, ఖం అంటే ఆకాశం. ఇవి పంచభూతాలు. భూమి ఆపహ అనలహ వాయు ఖం. తర్వాత ఇంకొక రెండు విషయాలు వచ్చినాయి, అవేమిటంటే మనో బుద్ధి అని. ఆ మనస్సు బుద్ధి అనే వాటినే ప్రకృతిలో సూర్యచంద్రులు అని అంటారు. తర్వాత అహంకారం, అహంకారం అంటే నేను నేను అనే భావన చేసేటువంటి జీవుడు అన్నమాట. కాబట్టి పరమాత్మ అష్ట ప్రకృతులు కలిగినవాడు అని చెప్పారు. ఆ అష్ట ప్రకృతుల యొక్క ఏర్పాటు ఎలా ఉందో దానిని ఈ మంత్రవాక్యాలు మనకు బోధిస్తున్నాయన్నమాట. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి రష్టభ అని భగవద్గీతలో చెప్పింది. ఈ అన్నాత్ పురుష
అనేటువంటిది ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నేర్ ఆపహాద్య పృథివీ పృథివ్యా ఓషభయ ఓషధీభ్యో అన్నం అనేటువంటి వాక్యాలకు వ్యాఖ్యానం అన్నమాట. దీనినే కాళిదాసు మరికొంత చక్కగా కావ్య సంబంధంగా వ్యాఖ్యానం చేశాడు. అభిజ్ఞాన శాకుంతల నాటకంలో మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం, నాందీ శ్లోకం అంటారు దాన్ని, ఆ నాందీ శ్లోకం అనేటువంటిది అది ఈ ఉపనిషద్వాక్యం యొక్క వ్యాఖ్యాన రూపమే అయినది. అది కూడా మనం తెలుసుకున్నందువల్ల ప్రకృతోపయోగిగా ఉంటుంది అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ విషయాన్నైతే స్మరిస్తున్నామో భావన చేస్తున్నామో దానికి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. ఏమన్నాడంటే ఆ సృష్టి స్రష్టు రాజ్య వహతి విధిహుతం యా హవి యా చ హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణాయా స్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు అస్తాభిరష్టాభిరీశః అని చాలా చక్కటి అద్భుతమైనటువంటి వేదాంత విజ్ఞానాన్నంతటినీ కూడా కావ్య భాషలో చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం కాళిదాసు శ్లోకం. యా సృష్టి స్రష్టు రాజ్య యా స్రష్టు ఆద్య సృష్టి, ఏదైతే స్రష్ట సృష్టి చేసేవాడు, మామూలుగా త్రిపుటి ఉంటుంది కదా సృష్టి స్రష్ట సృష్టింపబడేవి అని, కర్త కర్త చేసేవాడు చేయటం చేయబడేవి అని మూడు త్రిపుటి అని అంటాను చూడండి. ఆ రకంగా యా సృష్టి స్రష్టు రాజ్య స్రష్ట అయినటువంటి పరమాత్మ యొక్క మొట్టమొదటి సృష్టి ఏదో అని. ఏది మొట్టమొదటి సృష్టి ఏమిటి అని అంటే మనం మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి ప్రకృతం ఉన్నటువంటి ఉపనిషన్ మంత్రాల ద్వారా అనుకుంటే మొట్టమొదటి సృష్టి ఏమిటి అని అంటే ఆకాశం అని అనుకుంటాం. కానీ వీటి సారాన్నంతటినీ తీసుకుని తర్వాత భావన చేసి స్మృతికారులు మొదలైన వాళ్ళు ఏం చేశారంటే అప ఏవ ససర్జాదౌ అని అన్నారు. నిర్జలములనే మొట్టమొదటిగా సృష్టించారు, పరమాత్మ సృష్టించాడు అని అన్నారు. మరి అయితే దీనికి దానికి అభిప్రాయ భేదం వచ్చింది కదా, పొసగుదన లేదు కదా. ఇక్కడేమో మొట్టమొదటి సృష్టి ఆకాశము అని అంటే, స్మృతిలో మొట్టమొదటి సృష్టి జలము అని అంటే అభిప్రాయ భేదం వచ్చింది కదా. దానికి దీనికి సమన్వయం ఎలాగా అని అంటే, సృష్టి జలములు ప్రథమ సృష్టి అనడంలో ఉద్దేశం ఏమిటంటే జీవతత్వము మొట్టమొదటగా జలములలో మాత్రమే కనిపిస్తోంది మనకి. చేపలున్నాయి, తర్వాత తిమి తిమింగలములు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. చాలా చిన్న స్వరూపం దగ్గర నుంచి మహాస్వరూపం కలిగినటువంటి జల జంతువులు. అందుకనే అవతారాల్లో మొట్టమొదటి అవతారాన్ని మత్స్యావతారం అన్నారు. మత్స్యావతారం అయిన తర్వాత కూర్మావతారం. కూర్మావతారం అంటే తాబేలు, అది జలచరము స్థలచరము రెండు. మత్స్యం ఒక్క నీళ్లల్లో మాత్రమే ఉంటుంది, బయటపడేస్తే దానికి కాసేపు గిలగిల కొట్టుకుని చచ్చిపోతుంది. తాబేలట్ట కాదు, నేల మీద తిరుగుతుంది, నీటిలోనూ తిరుగుతుంది. కాబట్టి ఈ జీవసృష్టి అనేటువంటిది మొట్టమొదటిగా ఎక్కడ పరిదృశ్యమానమైందో దానిని ఆది సృష్టి అన్నారు. కాబట్టి అపయేవ ససర్జావౌ, పరమాత్మ మొట్టమొదటిగా జలములనే సృష్టించాడు అనేది. ఆ జలమునే సృష్టించాడు అనే మాటలో ఉన్న కీలకమైన రహస్యం ఏమిటంటే, భూత సృష్టి ప్రాణి సృష్టి అనేటువంటి దానికి ఆధారభూతమైనటువంటిది మొట్టమొదట జలము అని అర్థం అనమాట. దానిని దృష్టిలో పెట్టుకుని కాళిదాసు ఏం చేశాడంటే, యా సృష్టి స్రష్టు రాజ్య, అది స్రష్ట
సృష్టికారుని యొక్క మొట్టమొదటి సృష్టి అని అన్నాడు. తర్వాత బహతి విధిహుతం యాహ విద్యాచహోత్రి, విధిహుతం శాస్త్రము చెప్పిన దాని ప్రకారంగా మంత్రపూర్వకంగా హోమాది ద్రవ్యాలు ఎందులో వేస్తే ఆ పదార్థాన్ని అగ్నిదేవుడు ఆయా దేవతలకందరికీ అందిస్తూ ఉంటాడో అది రెండవ సృష్టి అన్నట్టుగా. ఇక్కడ సంఖ్య క్రమం అనేది ఏం లేదు. బహతి విధిహుతం, విధిహుతం విధిని బట్టి హోమం చేసినటువంటి పదార్థాన్ని ఏదైతే వహిస్తోందో, వహించేదే వన్ని, వహించుట తీసుకుపోవటం, ఒక్కొక్క పదార్థాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకువెళ్ళి ఎవరికి చేరారో వాళ్లకు చేర్చేటువంటి దానిని పోస్ట్ మ్యాన్ లాగా ఆ పని చేసేటువంటిది వన్ని. కాబట్టి వహతి విధిహూతం అనేది అగ్ని అనేటువంటి భూతానికి సంబంధించినటువంటి మాట. యాచ హోత్రి, ఇప్పుడు అగ్నిలో హోమ పదార్థం అనేటువంటి దాన్ని ఒకదాన్ని వేస్తే కదా, ఎవడైనా ఒకడు వేయాలి కదా, ఆ వేసేటువంటి వాడిని హోత అంటారు. ఆ హోత వేసేవాడు కూడా పరమాత్మ యొక్క 8 ప్రకృతులలో ఒక ప్రకృతి, దానినే జీవుడు అంటాము, అహంకారము అని అంటాము, పురుషుడు అని అంటాము. యాచ హోత్రి ఏ ద్వే కాలం విధత్త, రెండు కాలాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరు రెండు? రెండు మూర్తులు, రెండు స్వరూపాలు. ఆ పరమాత్మ శివుని యొక్క అష్టమూర్తులలో రెండు మూర్తులు కాలము అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కాలాన్ని ఏర్పాటు చేసేటువంటివే సూర్యుడు చంద్రుడు అనేటువంటివి. ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటివి ఇప్పుడు మన మంత్రవాక్యాల్లో ఉపనిషత్తులో అన్నాత్ పురుష అన్నారు, కానీ అన్నం దగ్గరగా ఆగిపోయినారు, కానీ సూర్యచంద్రుల దగ్గరికి రాలే. వాళ్ళు తరువాత వచ్చేటువంటి మనోమయ, విజ్ఞానమయ, ప్రాణమయ మొదలైన వాటి దగ్గరికి వచ్చేటప్పటికీ వాటి స్వరూపం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఏ ద్వే కాలం విధత్త, ఏ రెండైతే కాలాన్ని ఏర్పాటు చేస్తున్నాయో, ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణాయ స్థిత వ్యాప్య విశ్వం, విశ్వాన్నంతటినీ వ్యాపించి ఏ శివుని యొక్క ఒక మూర్తి శృతి విషయ గుణ, శృతి విషయం అంటే శబ్దం, శబ్దము అనేటువంటిది గుణంగా కలిగినటువంటిదో అంటే ఆకాశం అన్నమాట. యామాహు సర్వభూత ప్రకృతి, సర్వభూతములకు ప్రకృతి అంటే ఆహారాన్ని పెట్టేది భూమి, పృథివీ అనేటువంటిది. యామాహు సర్వభూత ప్రకృతి యయా ప్రాణిన ప్రాణవంత, ఏ మరి యొక్క స్వరూపం చేత ప్రాణులందరూ ప్రాణం కలిగిన వాళ్ళు అనే అనటానికి యోగ్యులవుతారో అంటే వాయువు. యయా ప్రాణిన ప్రాణవంత, ఈ విధంగా పరమేశ్వరుడు 8 స్వరూపాలతో ప్రత్యక్షంగా ఉన్నాడు అని కాళిదాసు చాలా చక్కగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటే కనపడడా ఏంటండి, లేకపోతే తిరిగి రాడా ఏమిటి అని ఆక్షేపాలు చెప్పేటువంటి ఈషద్ జ్ఞాన జ్ఞాన లవ దుర్విదగ్ధులు అని కొంతమంది ఉంటారు. అంటే తనకు తెలిసినది వెంట్రుక ముక్కంత, అదే సర్వము అనుకొని ఆక్షేపాలు చెబుతూ ఉంటారు. అందుకోసమని వాళ్ళ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసినట్టుగా కాళిదాస్ ఏం చెప్పాడంటే, అయ్యా శివుని యొక్క, శివుడు ఒక స్వరూపంతో కాదు, రెండిటితో కాదు, 8 స్వరూపాలతో నీకు ప్రత్యక్షంగా ఉన్నాడయ్యా. ప్రత్యక్షాభి ప్రపన్న స్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశ, ఇటువంటి 8 తనువులతో పరమేశ్వరుడు దైవము అనేటువంటి వాడు కనిపిస్తూ ఉంటే శంకించటం కానీ లేడని నిర్ధరించడం కానీ ఎట్లా చేస్తావు అని చాలా ఉపనిషత్తుల రహస్యాలన్నింటినీ కూడా కావ్యంలో చక్కగా పెట్టి మనకు అందించాడు కాళిదాసు. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఉపనిషత్ రహస్యాలన్నింటినీ కూడా
మనకు వివరించే శ్లోకం, ఆక్షేపాలకు సమాధాన రూపంగా చెప్పినటువంటి శ్లోకం. యా సృష్టి స్రష్టు రాజ్య వహతి విధిహుతం యాహ విర్యాచ హోత్రీ ఏ ద్వే కాలం విధత్త సూర్యచంద్రుడు అనమాట. శృతి విషయగుణాయాస్థిత వ్యాప్య విశ్వం అంటే నాదాత్మకమైనటువంటి ఆకాశం. యావాహు సర్వభూత ప్రకృతి రీతి, సర్వభూతములకు కూడా ప్రకృతి ఆధారమైనటువంటిది అటువంటి భూమి. యామాహు సర్వభూత ప్రకృతి రీతి యయా ప్రాణిన ప్రాణవంత, దేనితో ప్రాణులందరూ కూడా ప్రాణము కలవారు అనటానికి యోగ్యులవుతారు అంటే వాయువు అనమాట. ఈ రకంగా 8 రకములైన తనువులతో శివుడు ప్రత్యక్షాభిహి తనుభిహి, ప్రత్యక్షంగా అంటే ఇంద్రియములకు తెలియవచ్చే విధంగా కనిపిస్తూ ఉంటే శివుడు అనేటువంటి వాడు లేడనేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, వాటిని గమనించకపోవడం అనేటువంటిది ఎంత అజ్ఞానము అన్నట్టుగా ఆ శ్లోకం మనకు చెప్తోందనమాట. కాబట్టి ఈ శ్లోకం గాని భగవద్గీతలో ఉండేటువంటి భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టభ అనేటువంటి ఆ శ్లోకం గాని ఇవన్నీ ఈ 2వ అనువాకమునకు వ్యాఖ్యానప్రాయమైనటువంటి మహావిషయాలన్నమాట. అన్నాత్ పురుష, అన్నము నుండి పురుషుడు అనేటువంటి వాడు ఏర్పడుతున్నాడు అన్నాడు. అక్కడ ఒక శంకను ఒక పూర్వపక్షం అంటారు, అయా సృష్టిలో అనేకమైన జీవరాశులుండగా పురుష స్వరూపాన్నే ఎందుకు చెప్పారు అని అంటే, దాన్ని గురించి శంకర భగవత్పాదుల వారు ప్రాధాన్యము వలన అని చెప్పారు. ఏమిటి ప్రాధాన్యము అని అంటే, తక్కిన జీవరాశులన్నీ కూడా పుట్టడం తినటం నశించటం, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కర్మ విధానాన్ని చేయటం, ఆ కర్మ విధానం ద్వారా చిత్తశుద్ధిని పొందటం, చిత్తశుద్ధిని పొందిన దానిలో జ్ఞానాన్ని నిక్షేపించుకొని పరమాత్మతో ఐక్యం పొందటం అనేటువంటి అవకాశము ఒక మానవుడికే ఉంది గనక, అందుకనే శంకర భగవత్పాదుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. నరజన్మ అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది అని చెప్పారన్నమాట. కాబట్టి ప్రాధాన్యం అంటే అది అని శంకర భగవత్పాదుల వారు చాలా చక్కగా చెప్పారు. ఇట్లా చెప్పిన తర్వాత ఈ పురుష స్వరూపాన్ని అంటే ఇది మూర్త పదార్థం అంటే ఆకారం కలిగినటువంటి పదార్థం అనమాట. నిజానికి పరమాత్మకు ఆకారం లేదు, నామరూపాలు లేవు. నామరూపాలు లేనిటువంటి పరమాత్మ నుండి నామరూపాత్మకమైనటువంటి విశ్వం ఏర్పడింది. ఎప్పుడైతే రూపం ఏర్పడిందో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంటుంది. రూపంలో రూపం అంటే కంటికి కనపడేటువంటి స్వరూపం అన్నమాట. రూపం అనేటువంటిది చక్షుర్విషయం కదా, అంటే పంచ ఇంద్రియాలలో కన్ను అనేటువంటిది రూపగ్రహణ సామర్థ్యం కలిగినటువంటిది. అటువంటి రూపగ్రహణ సామర్థ్యం కలిగినటువంటి కంటి సంబంధించినటువంటి పదార్థాన్ని సగుణము సాకారము అని అంటాం. ఈ సగుణము సాకారము అయినటువంటి ప్రపంచాన్ని దీన్నే ప్రకృతి అంటారు, దీన్నే మాయా అంటారు. మాయా అని ఎందుకన్నారంటే, ఇది పరమాత్మతత్వానికి జీవుడికి సాధకుడికి మధ్యలో ఒక పెద్ద తెరగా ఉండి, ఏది పరమాత్మ కాదో ఆ పరమాత్మను పరమాత్మ కాని దానిని పరమాత్మగా భ్రమింపజేస్తోంది కనుక దానిని మాయా అనే పేరుతో వ్యవహరించారు. నిజానికి ఈ మాయా అనేటువంటి తెరను తొలగించుకున్నట్టయితే అక్కడ 2 లేవు, జీవుడు దేవుడు అనేటువంటి విభాగ కల్పన లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే అవుతుంది, అదే అద్వైతము. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః,
అనేటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు సుస్థిరంగా పాతుకుపోయేట్టుగా మనకు కలుగుతుంది అని అంటే ప్రకృతి అనేటువంటి తెరని తొలగించుకుంటే కలుగుతుంది. అయితే ప్రకృతి అనే తెర అనేటువంటిది హృదాన్ని మనం సంభావన చెయ్యకపోతే ఏది తొలగించుకోవాలో దాని స్వరూపం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోకపోయినట్లయితే దేన్ని ఏం పని చేస్తాం మనం? మనం ముందర నిర్ణయించుకోవాలి, నేను రాజమండ్రిలో ఉన్నాను, బెంగళూరు ప్రయాణం చేయాలి, బెంగళూరుకి ఏమిటి సాధనం, ఏమిటి ఎంత టికెట్, ఎంత అవుతుంది, ఎన్ని గంటల ప్రయాణం అవుతుంది, బెంగళూరు ఏ దిశగా ఉంది అని ఇవన్నీ ఆలోచించాలి కదా. అందుకోసమని ప్రకృతి జ్ఞానము ముందర పొంది, ప్రకృతి జ్ఞానం పొందిన తర్వాత ఇది మనకు పరమాత్మతో అడ్డంగా ఉన్నది అనేటువంటి భావనను తీసుకుని దీనిని తొలగించుకుని ఎప్పుడైతే ప్రకృతి తొలగుతుందో సూర్యుడు వచ్చేంత వరకే చీకటి, సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి అనేది ఉండదు. ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు, పోవటం అనేది ఉండదు. మనం మా చీకట్లు పోయినాయని అంటూ ఉంటాం కానీ చీకటి అనేది పోవటం అనేది ఉండదు, అది దానికి అస్తిత్వమే ఉండదు. అజ్ఞానం కూడా అటువంటిదే. ఎప్పుడైతే జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడో అజ్ఞానం అనేటువంటి చీకటి తానంతా అదే తప్పుకుంటుంది. అప్పుడు ఇక్కడ రెండు అనేది ఉండదు. ఇంతవరకు అజ్ఞానము జ్ఞానము అనేటువంటి రెండు విషయాలుగా ఉన్నట్టుగా కనిపించేవి, అప్పుడు ఒకే ఒక్క జ్ఞానాకారంగా మనకు ప్రత్యక్షమవుతుంది. ఆ దాని పేరే అద్వైతం అన్నారు. రెండు లేవు, ఒకటే ఉన్నది, ఒకటే అనేటువంటి మాట అన్నమాట. కనుక దానికోసమని ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేటువంటి ఈ కోశములన్నింటినీ కూడా మనకు వాటిని గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని మనకు కలిగించి అంతా అయిన తర్వాత ఇదంతా మిథ్య అండి, ఇదంతా ఉన్నది కాదండి, ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి ఉన్నది కాదు. మనం రెండు ఉదాహరణలు చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకటి ఏమిటంటే నీడ, మనం సూర్యరశ్మి సోకే చోట నీడ అనేదాన్ని చూస్తున్నాం, ఏదో మన ఆకారం లాంటి అదే నేల మీద పడుకుని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి అస్తిత్వం ఉందా లేదా విచారించండి. లేదు, ఎందుకనంటే బింబము ఉంటేనే అది ఉంటుంది. బింబమును తొలగించి నీడ పడటానికి వీల్లేని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు నీడ అనేది లేనితనం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. కాబట్టి నీడ పడటానికి వీల్లేని ప్రదేశం అంటే జ్ఞాన ఆవరణ, జ్ఞానం అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళటం అన్నమాట. ఆ రకంగా మనం దానిని గమనించి మనం ఏం చేస్తామన్నమాట, జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుడి పరమాత్మతో తాదాత్మ్యం పొందితే అక్కడ జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు లేనితనం వస్తుంది కనుక దానినే అద్వైతం అన్నారు. అయితే ఈ పురుషుడు అనేటువంటి వాడిని పట్టుకుని ఒక ఆలంకారికమైనటువంటి మార్గంలో ఈ జ్ఞానాన్ని మరింత దృఢతరం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్చేదమేవ శిరః అయం దక్షిణ పక్షః అయం ఉత్తర పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట అని కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇది ఒక ఆలంకారికమైనటువంటి పద్ధతిని అవలంబించి మనకు తత్వాన్ని బోధించేటువంటి విధానం. దీంట్లో ఒక పక్షి ఆకారం అనుకోండి. పక్షి అనేదాన్ని మనం దానిని ఒక చిలుక అనేది ఉంది, ఆ చిలుక అనేది మనకు కంటికి కనబడింది అనుకోండి, ప్రధానంగా మనకు ఆ చిలుక అనే దాంట్లో శిరస్సు, కుడి వైపు రెక్క, ఎడమ వైపు రెక్క, మధ్యలో ఉండేటువంటి ఆ స్వరూపం, ఆ వెనకాల తోక అనే ఐదు అవయవ విభాగాత్మకంగా మనకు ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షిని
ఈ పురుషుడు అనేటువంటి దాని మీద ఆరోపణ చేస్తున్నారు. దీన్నే అలంకార శాస్త్రంలో రూపకము అంటారు. రూపకము అని అంటే తద్రూప ఆరోపాత్తు రూపకం. ఒక దాని యొక్క రూపాన్ని ఒక దాని మీద నిలబెట్టి ఈ అసలు స్వరూపము మనకు మరుగున పడిపోయేట్టుగా కొత్త స్వరూపాన్ని మనం చూసేట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని రూపకము అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మల్లాది సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవాడు, హరిశ్చంద్ర నాటకం వేసేవాడు. ఆ మల్లాది సూర్యనారాయణ గారు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడుతూ ఉండి ముఖానికి రంగు వేసుకుని ఒక రకమైనటువంటి విగ్గు పెట్టుకుని ఆ పైన కిరీటం పెట్టుకుని ఆ వేషం వేసుకుని ఇప్పుడు ఈయన హరిశ్చంద్రుడులాగా మనకు రంగస్థలం మీద కనిపిస్తున్నాడు. అది రూపకం అంటే. అంటే మల్లాది సూర్యనారాయణ అనేటువంటి ఆయన హరిశ్చంద్ర ఆకారంలో కనపడటం ఏదైతే ఉందో దానిని రూపకము అని అంటారు. తద్రూప ఆరోపాత్, ఒక దాని యొక్క రూపాన్ని ఒక దాని మీద ఎక్కించి గమనించటం అనేటువంటిది రూపకము అని అంటారు. అటువంటి రూపకం అనేటువంటి దానిని ఆధారంగా చేసుకుని ఈ తత్వాన్ని మరికొంత మనకు జాగ్రత్తగా పట్టుకోవటానికి వీలుగా మంత్రవాక్యాలు చెప్తున్నారు. తస్య ఇదమే వశిరః, ఇదిగోనండి ఆ పురుషుడు అనేటువంటి పక్షికి ఇదిగో తలకై కనిపిస్తోంది కదా ఎదురుగుండా. మనకు ఒక స్వరూపాన్ని భావనాత్మకంగా తయారు చేసి దాని మీద దృష్టి పెట్టమంటున్నారు. ఉపనిషత్తు మాత దాని మీద దృష్టి పెట్టమంటుంది. ఆ పెట్టమని ఇదిగో 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 ఇదం ఇదమేవ, ఇదిగో ఆ కనపడేది మొట్టమొదటిగా. మనం మామూలుగా చూడండి, లోకంలో ఒక మాట ఉంది, సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. శరీరానికి అంతటికీ కూడా తలకాయే ప్రధానమైనటువంటిది. ఏదైనా ఒకడిని ఒకడు హత్య చేశాడనుకోండి, హత్య చేసినప్పుడు తలకాయ తీసేసి ఒట్టి మొండెన్ని ఎక్కడెక్కడన్నా పడేసేస్తే ఈ మొండెము ఏ నామరూపాలు కలిగినటువంటి వ్యక్తికి సంబంధించినవి అనేది గుర్తుపట్టలేము. తలకాయ ఉన్నప్పుడు మాత్రమే దానిని గుర్తుపట్టేటువంటి స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, శరీరం మొత్తం, గాత్రం అంటే కాలు నుంచి తల దాకా ఉండేటువంటి ఆకారం, దాంట్లో శిరస్సు చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని మనం చాలా తేలిగ్గానే గుర్తించవచ్చు, సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం అని అన్నారు. కాబట్టి అక్కడ ఏమంటున్నది మంత్రం ఏమంటుందంటే తస్య అంటే సర్వనామం, దానికి అని అంటే ఇంతవరకు చెప్పినటువంటి అన్నరసమయ పురుషునకు, పక్షిలాగా భావన చెయ్యవలసిన అన్నరసమయ పురుషునకు. ఇవి మనం చాలా జాగ్రత్తగా విషయంలోకి వెళ్ళాలి. అక్కడ మనకు ఒక పక్షి ఆకారాన్ని చూడమని అంటోంది వేదమాత. ఆ పక్షి నిజంగా పక్షి కాదు, పక్షి వేషం వేసుకున్నటువంటి పురుషుడు. ఆ పక్షి వేషం వేసుకున్నటువంటి పురుషుడికి ఎప్పుడైతే మనం ఆ పక్షి వేషం వేశామో అప్పుడు మొట్టమొదటిగా మనకు కనిపించేది తల. ఆ తలను గురించి చెప్తున్నారు. తస్య ఇదమేవ శిరః, ఇదిగో ఇదమేవ, ఇదిగో కనిపిస్తోంది ఎదురుకుండా ప్రత్యక్షంగా నీకు కనిపిస్తోంది కదా. మనం ఏదన్నా ఒక వీధిలో పెడుతున్నాం అనుకోండి, అనేక వ్యక్తులు మనకు తటస్థపడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని వీడు మగవాడు అనుకుంటున్నాం, ఒక వ్యక్తిని ఈమె స్త్రీ అనుకుంటున్నాం, ఒక వ్యక్తిని ఇది జంతువు అనుకుంటున్నాం, ఒక వ్యక్తిని ఇది పక్షి అనుకుంటున్నాం, ఒక వ్యక్తిని ఇది చెట్టు అనుకుంటున్నాం. దేన్ని బట్టి ఇవన్నీ మనం గుర్తిస్తున్నామంటే ఆకారాన్ని బట్టి. ఆకృతి గ్రహణ జాతి అని వ్యాకరణ శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఆకారాన్ని బట్టి గ్రహించటానికి వీలైనది ఏదో దాన్ని జాతి అని అంటారు. మానవ జాతి, పశు జాతి, పక్షి జాతి, సరీసృప జాతి,
వృక్షజాతి అని ఇట్లాగా దేనిని బట్టి నిర్ణయిస్తున్నాం అంటే ఆకారాన్ని బట్టి గ్రహిస్తున్నాం. ఆ ఆకారంలో మనని మొట్టమొదటిగా ఆకర్షించేది, మన కంటిని ఆకర్షించేది ఏమిటి అంటే తల. దానినే చెప్తున్నారు, తస్య ఇదమేవ శిరః, ఇదిగో కనిపిస్తోంది, దీని పేరే శిరస్సు అని అన్నారు. శిరస్సు అంటే తలకై, తల. తల అనేటువంటిది ఆ మన మెదడు అనేటువంటి దానికి, సహస్రార కమలము అనేటువంటి దానికి భద్రంగా దానిని దాచిపెట్టినటువంటి ఒక చిప్ప, మాడు అంటాం. ఆ చిప్ప లోపల భగవంతుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడంటే ఆ మెదడు అనేటువంటిది, మెదడు అని అంటే మరి యోగాది పరిభాషలో సహస్రార కమలం, ఆ సహస్రార కమలము అనేటువంటి దానికి ఈ చిప్ప అనేటువంటిది భద్రంగా మనం ఏదైనా ఒక వస్తువుని ఏదైనా పెట్టె లాంటి దాంట్లో పెడతామే, ఈ రకమైనటువంటి ఆకారం కలిగినటువంటిది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. ఏ చిన్న దెబ్బ తగిలినా రాలిపోయేట్టుగా ఉండదు అది. అందుకనే మాడు పట్టు అనేదాన్ని ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఎముక మంచి గట్టిది అయినటువంటిది, అది ఆ శిరస్సు అనేటువంటిది మనకు పైకి బాహ్యంగా కనిపించేటువంటి ఆకార విశేషము, ఒక అవయవం అనమాట. తస్య ఇదమే శిరః, ఇదిగోనయ్యా ప్రత్యక్షంగా కనిపిస్తోంది చూడు అని అన్నారు. అలాగే ఇతర అవయవాన్ని కూడా నిర్దేశిస్తున్నారు. ఆ నిర్దేశించేటప్పుడు అయం ఉత్తర పక్ష, మన ఎదురుగుండా ఓ పక్షిని పెట్టుకున్నాం. పక్షిని పెట్టుకుంటే ఇటు కుడి చేతి వైపు ఒక రెక్క, ఎడమ చేతి వైపు ఒక రెక్క, మధ్యలో ఒక మాంస పిండం లాంటి భాగము, వెనకాల తోక ఉన్నాయి. దాన్నే చెప్తున్నారు, తస్య ఇదమేవ శిరః అయం దక్షిణ పక్ష, నిర్దేశిస్తున్నారు అయం ఇదిగో, ఇదిగో చూడండి అని. ఇది కుడి రెక్క, అయం ఉత్తర పక్ష, ఇది ఉత్తరం వైపుగా ఉండేటువంటి రెక్క. అయం ఉత్తర పక్ష, ఆ రెక్క, ఈ రెక్క దేనిని ఆశ్రయించుకొని అవసరం వస్తే విచ్చుకోవడం లేకపోతే ముడుచుకోవడం చేస్తాయో, ఆ భాగాన్ని మనం మామూలుగా మనం తెలుగులో మొండెము అంటాం. అయం ఆత్మ, అది ఆత్మ అని. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆత్మ అనంటే ఇక్కడ పరమాత్మ జీవాత్మ కాదు, ప్రధానమైనటువంటి దేహ భాగము. ఆత్మ అనేదానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ఇక్కడ ఆత్మ అంటే దేహము, ప్రధాన దేహము అని అర్థం అన్నమాట. కాబట్టి అయమాత్మ ఇదం పుచ్చం, ఇదిగో తోక, ఇది ప్రతిష్ట, దాని మీదనే అన్ని ఆధారపడి తక్కినవన్నీ నిలిచి ఉన్నాయి అని నిర్దేశించి చూపించారు. ఇదంతా ఏమిటి అని అంటే అన్నరసమయ జీవుని యొక్క స్వరూపాన్ని మనకు వర్ణించినటువంటి మంత్రభాగాలు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం వచ్చే తరగతిలో వివరించుకుందాం. ఇవాటికి స్వస్తి.